అందరికీ నమస్తే గెస్ట్ హవర్ కార్యక్రమానికి స్వాగతం ప్రభుత్వ లోపాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలోనే మంచి లీడర్గా పేరు తెచ్చుకున్న మోకా ఆనంద్ సాగర్ గారితో మనం ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడానికి చాలామంది భయపడుతున్న తరుణంలో మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఏదైతే వైఎస్ఎస్సిపి చేస్తున్న తప్పులను లోపాలను మీరు ప్రశ్నించినందుకే మీకు ఈ పదవి దక్కిందని మీ అభిమానులు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అది అభిమానుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం అది దానికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి పోతే తెలుగుదేశం పార్టీతోటి నా ప్రస్థానం చాలా సుదీర్ఘమైంది నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారు నేను హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ చదివాను ఆ సమయంలో రామారావు గారు మొట్టమొదటిసారి పార్టీ పెట్టే ఉద్దేశంతో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి ఆయన అంబాసిడర్ కారు దిగినప్పుడు ఆయన్ని మొట్టమొదటిసారిగా నేను చూడడం జరిగింది అంతకుముందే నేను ఐ స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమాని సంఘం స్థాపించి ఎన్టీఆర్ అభిమానిగా ఉండేవాడిని ఆ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అక్కడ సామాన్యంగా ఒక వంద రెండు వందల మంది జనం ఉన్నారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాన్ఫరెన్స్ హాల్ ఉంది హాల్లోకి ఆయన వెళ్ళి కూర్చోగానే జనప్రమంజనం వచ్చేసింది అక్కడికి ఒక మహాసముద్రాన్ని తలపించేటటువంటి జనశక్తులు అక్కడ పోగైపోయినాయి అది చూసి రామారావు గారు ఇమీడియట్గా బయటకు వచ్చేసి ఆ ఎం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నటువంటి లాన్లో అప్పటికప్పుడు ఒక స్టేజ్ అరేంజ్ చేసి ఆ స్టేజ్ మీద కూర్చోవడం జరిగింది ఆయన మొట్టమొదటి ఉపన్యాసం నేను ఆయనకి అతి దగ్గరగా ముందు వరుసలో కూర్చుని నేల మీద కూర్చుని నా పుస్తకాలు ముందు పెట్టుకుని ఆయన ఉపన్యాసం వినడం జరిగింది మీరు రాజకీయాల్లో రావడానికి ఎవరి స్ఫూర్తి అండి రావడానికి కారణం మాది పూర్తిగా రాజకీయ కుటుంబం అండి నేను పుట్టేటప్పటికే మా నాన్నగారు అప్పటికి పది పన్నెండేళ్ల నుండి మా గ్రామ సర్పంచ్గా ఉన్నారు తెల్లారి రాత్రి మళ్ళీ మేము పడుకునే వరకు మా ఇంటి దగ్గర వందలాది జనం ఉండేవారు అప్పట్లో పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ ప్రజలకంతా అందుబాటులో ఉండే కాదు ప్రజలు వాటిని వాటి దగ్గరికి వెళ్ళేవారు కాదు చిన్నదైనా పెద్దదైనా ఏ తగువైనా నాయకుడిగా సర్పంచ్గా మా నాన్నగారి దగ్గరికి రావడం ఆయన ప్రజలతో మమేకమై ఉండడం నేను చిన్నప్పటి నుండి చూసి మొట్టమొదట రాజకీయాల్లో మా తండ్రి గారిని చూసి నేను స్ఫూర్తి పొందడం జరిగింది మీ నాన్నగారు మంత్రిగా ఏ శాఖను చేసేవారండి శాఖలో పనిచేసే మార్కెటింగ్ అండ్ గిడ్డంగుల శాఖ మార్పులుగా చెన్నారెడ్డి గారి కేబినెట్లో పనిచేయడం జరిగిందండి ఆయన సార్ నాన్న మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి సార్ మా నాన్నగారి పేరు శ్రీ మోకా శ్రీ విష్ణు ప్రసాదరావు గారు అండి వారు కాట్రేనుగొన గ్రామ పంచాయతీ సర్పంచ్గా పద్దెనిమిది ఏళ్ళు చేయడం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సర్పంచ్గా ఉండి అల్లవరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఆయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తి కూడా ఆంధ్ర అంబేద్కర్ అని పేరు పొందినటువంటి స్వర్గీయ బీవీ రమణయ్య గారు మా నాన్నగారు ఆయనకి శిష్యుడు గురువుని ఓడించినటువంటి శిష్యుడుగా మా తండ్రి గారు గణతకెక్కారు ఆ రోజుల్లో ఆ తర్వాత డెబ్బై ఎనిమిదిలో మమ్మిడివరం నియోజకవర్గం ఏర్పడింది అప్పటివరకు పెర్కాలు ఉండేవి మనకి నియోజకవర్గాలు లేవు మొట్టమొదటి మమ్మిడివరం నియోజకవర్గానికి మా తండ్రి గారు స్వర్గీయ బొజ్జా అప్పలస్వామి గారి పైన అంటే బొజ్జా తారకం గారి తండ్రి గారు అనేటువంటి బొజ్జ అప్పలస్వామి గారి పైన అప్పటికి ఆయన ఒకసారి ఎమ్మెల్యే చేశారు గెలవడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో చెన్నారెడ్డి గారి తర్వాత అంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి అనేక మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చినటువంటి నాయకుడు ఆయన ఆయన గెలిచి గెలిచిన తర్వాత చెన్నారెడ్డి గారు మా తండ్రి గారి పేరు క్యాబినెట్లో తీసుకోలేదు కానీ ఇందిరాగాంధీ గారు స్వయంగా వారి చేతితో మా నాన్నగారి పేరు మంత్రి మండలిలో రాయడం ఆ లిస్టులో రాయడం జరిగింది ఆ విషయాన్ని పివి నరసింహారావు గారు మా నాన్నగారిని పిలిచి ప్రసాద్ ప్రసాదరావు మీ అమ్మ నీకు మంత్రి పదవితో పాటు ఇదిగో ఈ పెన్న కూడా ఇచ్చింది తీసుకొని మా నాన్నగారికి ఆ పెన్ను ఇవ్వడం జరిగింది అది ఇప్పటికీ మా నాన్నగారి ఇంట్లో భద్రంగా ఉంది మీ నాన్నగారికి అంత ప్రాముఖ్యత ఇందిరాగాంధీ గారి కానీ పీవీ నరసింహారావు గారు ఇవ్వడం కారణం ఏంటి సార్ సింపుల్ సిటీ అండి నిజాయితీ ఆయన మాకోసం ఏం సంపాదించలేదు వారి తల్లిగారు ఇచ్చినటువంటి ఎనభై ఎకరాలు కూడా రాజకీయాల్లో పాడు చేశాడు ఆయన ఆయన ఎవరన్నా వచ్చి దండం పెడితే ఆ పని చేసేసేవాడు ఆయన నాకు ఏమిస్తావు నాకేంటి నాకు ఏంటి ఉపయోగం అనే ప్రశ్న అనేది లేదా ఆయన దగ్గర అసెంబ్లీకి ఆయన రిక్షాలు వెళ్ళేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడు ఎప్పుడు బ్రస్లో బస్సులోనే ప్రయాణం చేసేవాడు ఆయన అటువంటి నిబద్ధత గల నాయకుడిని పీవీ గారు ఇందిరాగాంధీ గారు చెన్నారెడ్డి గారు అందరూ గుర్తించారు మీ నాన్నగారు చాలా గ్రామాల్లో కూడా విద్య ఆవశ్యకతను తెలిపడానికి చాలా నాటకాలు లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేవారు అంటే అది ఎంతవరకు నిజం సార్ ఎలా జరిగింది అవునండి అవును అంటే మా నాన్నగారు స్వతహగా గాయకుడు రచయిత దర్శకుడు కళాకారుడైన మంచి యాక్టర్ ఆయన గాత్రం కంచుకొండంలాగా మోగేది అంబేద్కర్ భావజాలాన్ని మా నాన్నగారు చిన్నప్పటి నుండి కూడా ఆస్వాదించినటువంటి వ్యక్తి ఆ సమయంలో సమాజంలో చదువుకు దూరమైనటువంటి జాతి దళిత జాతి ఆ జాతి చదువుకుంటేనే ఈ సమాజంలో బాగుపడతాదని ప్రబోధాత్మకంగా ప్రబోధాత్మకంగా భోయి భీమన్న గారు ఒక పాలేరు నాటకాన్ని రచించడం జరిగింది ఆ పాలేరు నాటకం ఇతివృత్తం ఏంటంటే చదువుకుంటే అక్షరం ఉంటే ఐఏఎస్ అవ్వచ్చు ఐపిఎస్ అవ్వచ్చు ఈ దేశాన్ని పరిపాలించవచ్చు సమాజాన్ని శాసించవచ్చు కాబట్టి పాలేరుతనం కూలితనం పశువులను కాసుకోవడం గోచిపెట్టుకోవడం మానుకోవాలనేది ఆ డ్రామాలో ఉన్నటువంటి ప్రధాన కథ ఇతివృత్తం దాన్ని మా నాన్నగారు అనేక గ్రామాల్లో వందలాది గ్రామాల్లో వందలాది సార్లు ఆ డ్రామాని ప్రదర్శించడం జరిగింది ఆ రోజుల్లో టీవీలు కానీ సినిమాలు కానీ ఏముండే కదా ఒక రేడియో ఉండేది డ్రామా అంటే ప్రజలు విరగబడి చూసేవారు కానీ మన డ్రామా ప్రదర్శించాలంటే డబ్బులు అవుతాయి ఆయన ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో డ్రామాలు ప్రదర్శించి మాలపల్లెల్లో దళిత వాడల్లో ఈ చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఈ విధంగా జనాలకి విద్య యొక్క ఆవశ్యకత తెలియజేయడం వల్లే ఇది గుర్తించి పదవి మీ నాన్నగారికి వచ్చింది అనుకోవచ్చా ఆయన రాజకీయ ప్రస్థానం అలాగే సాంస్కృతిక విప్లవాన్ని రంగరించి మేళవించి ఆయన సమాజంలో ప్రయాణం చేశారు ప్రజలు ఆ గ్రామం నుండే కాకుండా జిల్లా యావత్తు కోనసీమ యావత్తు ఆయన యొక్క గాత్రానికి ఆయన యొక్క మాట తీరుకి ఆయన ప్రసంగానికి ఇన్స్పైర్ అయ్యేవారు ఉత్తేజితులు అయ్యేవారు అదేవిధంగా ఒకసారి రామచంద్రపురం అప్పటి ముఖ్యమంత్రి గారు దామోదరం సంజయ్ గారు వస్తే ఈయన ఉపన్యాసం ఆ మీటింగ్లో ఇస్తే ఒక సర్పంచ్గా ఆ ఉపన్యాసానికి ఆయన ముగ్ధుడయ్యి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈయన్ని పిలిచి అల్లవరం ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ అలాగ ఆయన వర్తతోటి ఆయన యొక్క ఆరేటర్షిప్ తోటి లీడర్షిప్ తోటి మంచితనంతో ప్రజల్లో ఒకడుగా ఉంటూ నాయకుడిగా ఎదిగడైన దాన్నే నేను స్ఫూర్తిగా తీసుకున్నా అదే అంబేద్కర్ భావజాలం అదే మా తండ్రి గారి భావజాలం అది తర్వాత నేను విద్యార్థిగా హై స్కూల్ నుండి కూడా స్కూలు ప్రెసిడెంట్గా మూడు సంవత్సరాల వరుసగా వరుసగా నేను ఎలక్ట్ అవ్వడం జరిగింది ఎయిత్ క్లాస్లో నైన్త్లో టెన్త్లో ఇంటర్మీడియట్ చదవడానికి నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అంతకుముందు మెథాడిస్ట్ బాయ్స్ హై స్కూల్లో హైదరాబాద్లో చెన్నారెడ్డి గారు చదువుకున్న స్కూల్ అది దాంట్లో నేను ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ చదవడం జరిగింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా బావగారు కూడా తిరుపతి ఎమ్మెల్యే అయిన విజయ్ శిఖామణి గారు మా పెద్దక్క గారు భర్త ఆయన్ని చూసి కూడా రాజకీయంగా నేను ఇన్స్పైర్ అయ్యాను మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చాను ఎనభై తొమ్మిదిలోనే సరాసరి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది మమ్మడూరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పార్టీ టికెట్ని అడగడం జరిగింది అప్పుడు రామారావు గారు నన్ను వన్ టు వన్ ఇంటర్వ్యూ చేశారు నువ్వు చాలా చిన్న కుర్రాడివి నువ్వు టికెట్ అడుగుతున్నావు అప్పుడే నీ ధైర్యం నాకు నచ్చింది కుటుంబ నేపథ్యం నాకు నచ్చింది నీ మాట తీరు నాకు నచ్చింది కాబట్టి నువ్వు ఒక ఐదేళ్ళు పార్టీకి పనిచేయి నీకు నెక్స్ట్ టికెట్ ఇస్తానని చెప్పడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో పండు కృష్ణమూర్తి గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ముమ్మడివరం నుండి వారికి రామారావు గారు టిక్కెట్ ఇస్తే నేను ఆర్థికంగా నా యొక్క వ్యక్తిగతంగా సామాజికంగా ఆయనకు అండదండగా ఉండి ఆ ఎన్నికల్లో ఆయనకి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేయడం జరిగింది అది రామారావు గారి దృష్టికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మా మమ్మడి వరానికి స్వర్గీయ బత్తెన్ సుబ్బారావు గారు శాసనసభ్యుడు అవ్వడం జరిగింది ఆయన మంచితనానికి సీనియారిటీకి ఆయన వార్తకి ఆయన అభివృద్ధి కాన్సెప్ట్కి అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులు ముమ్మడో రెండు ఉన్న నాయకులు ఆయనకి ఆయన గొడుక్ కిందకి వెళ్ళిపోయారు ఆయనకి సపోర్ట్ అయిపోయారు తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు కాకలు తీరినటువంటి నాయకులుగా చలామణి అయినటువంటి వ్యక్తులు కూడా బతుని సుబ్బారావు గారికి ఎదురుగుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని నడిచే దాన్ని నడవడానికి కూడా భయపడి దాక్కున్నటువంటి రోజుల ఎనభై తొమ్మిదిలో ముమ్మడివరం నియోజకవర్గంలో అప్పుడు నేను ధైర్యం చేసి తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన్ని ఎత్తుకొని యూత్ను పట్టుకొని ప్రతి గ్రామం తిరిగి రామారావు గారు గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ గొప్పతనం గురించి తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి నేను ఒక అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది దానికి నా తండ్రి గారు నా కుటుంబ నేపథ్యం కూడా నాకు కలిసి వచ్చింది అప్పుడు రామారావు గారు నైంటీ ఫోర్లో నాకు టిక్కెట్ ఇద్దాం అనుకున్న సమయానికి చాలామంది పెద్దలు నాకు టిక్కెట్ రాకుండా అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు అప్పుడు రామారావు గారు ఒక మాట చెప్పారు అతను నా అభిమాని ఆనంద్ సాగర్ అంటే నా అభిమాని పార్టీ కోసం ఎవరు లేని సమయంలో పార్టీ జెండా భుజాన్ని ఎత్తుకుని మోసి కష్టపడ్డాడు అటువంటి వాడిని ఇంకొకరిని చూపిస్తే నేను టిక్కెట్ ఇస్తాను అని చెప్పడం జరిగింది ఈ నాయకులందరూ చేతులు ఎత్తేయడంతో నాకు రామారావు గారు టిక్కెట్ ఇవ్వడానికి మార్గం సుగమైంది టిక్కెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా నా నాకు అనుభవం లేదు ఇరవై ఏడేళ్ల కుర్రాన్నప్పటికీ రాజకీయంగా అనుభవం లేదు నా తండ్రి గారి అనుభవం తప్ప నాకు అనుభవం లేదు అటువంటి సమయంలో పార్టీలో కొంతమంది పెద్దలు పూర్తి స్థాయిలో నాకు సహకరించకుండా ఉండడం వల్ల నా అనుభవ రాహిత్యం వల్ల బత్తిన సుబ్బారావు గారు లాంటి జైజైంటిక్ పర్సనాలిటీ నాకు పోటీగా ఉండడం వల్ల నేను ఆ ఎన్నికల్లో చాలా స్వల్పమైనటువంటి తేడాతో మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది బత్తిన సుబ్బారావు గారు కూడా ఆ కుర్రాడి మీద నేను ఒక పాతికి వేలతో గెలుచుంటే గెలుపు కింద ఉండేది ఇది ఇది గెలుపుకని చె గెలుపు అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను విజయం అని చెప్పి ఆయన సన్మాన సభలో చెప్పడం జరిగింది నైతిక విజయం మీదే డైరెక్ట్గా చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది బతున సుబ్బారావు గారి మీద ఓడిపోవడం కూడా గెలుపు లాంటిదే మహాకవి శ్రీశ్రీ చెప్పినప్పుడు చెప్పినట్టు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నారు అలాగా రాజకీయ రణరంగంలో నా రాజకీయ జీవితంలో బత్తిన సుబ్బారావు గారు లాంటి మహానుభావుడి మీద ఓడిపోవడం కూడా గెలుపు లాంటిదే అని నేను ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ భావిస్తాను ప్రజలు కూడా అదే భావిస్తారు నేను ఓడిపోయిన ఫీలింగ్ నాకు లేనే లేదు తర్వాత అక్కడి నుంచి ఏం జరిగింది చెప్పండి సార్ ఆ తర్వాత నేను నా మీద గెలిచినటువంటి బత్తిన సుబ్బారావు గారు ఆరు నెలలకో ఏడు నెలలకు ఆయన క్యాన్సర్ వ్యాధితోటి మరణించడం జరిగింది అదే సమయానికి బాలయోగ్ గారు లోక్సభ మాజీ స్పీకర్ గారు ఎంపీగా ఓటమి చెంది ఖాళీగా ఉన్నారు ఆ బై ఎలక్షన్లో అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు ఆ బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నాకు బాలయోగ అవసరం ఉంది ఆనంద్ సాగర్ నీకు వేరేది చూస్తాను ఇప్పుడు ఈ టిక్కెట్ బాలయక్కిస్తానని చెప్పి నేను ఓడిపోయిన టిక్కెట్టు నాకు ఇవ్వాల్సిన టిక్కెట్టు బాలయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బాలయ్య గారు గెలిచారు ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రి అయ్యారు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత పార్లమెంటుకి మధ్యంతర ఎన్నికలు రావడం బాలయ్య గారిని బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకి పోటీ పెట్టడం అనూహ్యమైన రీతిలో ఆయన లోక్సభ స్పీకర్ అవ్వడం మళ్ళీ మళ్ళీ బై ఎలక్షన్ రావడం కూడా జరిగింది అంటే నేను ఓడిపోయిన తర్వాత రెండు బై ఎలక్షన్లు వచ్చినాయి ఐదేళ్లలో ఆ రెండు సార్లు కూడా మళ్ళీ నేను ఛాన్స్ మిస్ అయ్యాను బాలయ్య స్పీకర్ అయిన తర్వాత చెల్లి వివేకానంద గారికి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగితే బాలయోగ చేతుల్లో టికెట్ ఉంది ఇప్పుడు నా చేతుల్లో లేదు నువ్వు అడుగు అని చెప్పి అన్నారు బాలయోగ్ గారు నాకు ఇవ్వలేదు చెలు వివేకానంద గారికి ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఆ విధంగా నాకు నేను ఓడిపోయిన స్థానంలో రెండు బై ఎలక్షన్లో నాకు దక్కాల్సినటువంటి టిక్కెట్టు నాకు దక్కకుండా నా లక్ క్లిక్ అవ్వకుండా మిస్ అయిపోయింది రాజకీయ దురదృష్టాన్ని రాజకీయ దౌర్భాగ్యాన్ని సవి చూసి ఏ రోజు కూడా నేను చలించకుండా మరి మీరు నిరు నిరుత్సాహపడలేదండి ఇన్నిసార్లు మీకు దగ్గర వరకు వస్తుంది మళ్ళీ దూరం అయిపోతుంది దగ్గర వరకు వస్తుంది దూరం అయిపోతుంది మీకు నిరుత్సాహం కలగలేదా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే టికెట్ దక్ దక్కుతుందని మీకు భావన అనిపించలేదా సహజంగా కలుగుతుంది కానీ ధైర్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే నాకు విపరీతమైనటువంటి గుండె గుండెల్లో నుంచి నాకు ఆ పార్టీ అంటే ఒక రకమైనటువంటి ఉత్తేజం వస్తూ ఉంటుంది ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ పెట్టినటువంటి నేను జ్యోతిష్ శాస్త్రం నమ్ముతాను బాగా వాస్తు జ్యోతిష్ శాస్త్రం భారతీయ ధర్మాన్ని హిందూ హైందవ ధర్మాన్ని నేను పూర్తిగా నమ్ముతాను జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మినప్పుడు రామారావు గారు కూడా జ్యోతిష్యం అన్నా వాస్తు అన్న భారతీయ సంస్కృతి అన్న ఆయనకి అపారమైనటువంటి మక్కువ ఆయన ఆ పార్టీ పెట్టినప్పుడు ఈ పార్టీ ఈ రంగు ఈ గుర్తు ఈ పార్టీ జెండా ఏంటని నేను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఓడిపోయి ఖాళీగా ఉన్నప్పుడు దానికోసం పరిశీలన చేయడం జరిగింది నేను అది ఆ జెండా పసుపు రంగు అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క ముఖాకృతి పసుపు రంగు ఆ జెండాలో ఉన్నటువంటి ఎరుపు రంగు అమ్మవారి నుదుట సింధూర తిలకం ఆ నలుపు రంగు అమ్మవారి కాటుక ఆ గ్రీన్ కలరు అమ్మవారి రవికల గుడ్డ అమ్మ అమ్మవారి చీ పట్టు చీర అంటే సాక్షాత్తు ఆదిపరాశక్తి అయినటువంటి కనకదుర్గమ్మ స్వరూపమే తెలుగుదేశం పార్టీ జెండా అంటే మీకు మీరు అమ్మవారిని పూజిస్తారు కాబట్టి మీకు ఆ విధంగా కనిపించింది కానీ నాకే కాదు యావత్ తెలుగు ప్రజల గుండెల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పట్ల అదే అభిమానం తెలుగుదేశం పార్టీని తల్లిలాగా భావిస్తారు ప్రతి కార్యకర్త కూడా అంటే అర్థం ఏంటి ఆ పార్టీ అమ్మవారు స్వరూపం రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం కూడా ఎలాంటిదంటే రామారావు గారి తర్వాత పార్టీ ఉండదన్నారు మరి చంద్రబాబు నాయుడు రామారావు గారిని మించినటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇంతకాలంగా మీరు పార్టీకి సేవ చేస్తున్నా సరే అంటే ఇప్పుడైతే రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుర్తింపు వచ్చింది కానీ మీకు టికెట్లు టికెట్ కేటాయించడంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము మీకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని అనుకుంటున్నారు అది పొరపాటు పార్టీది కాదు నా పొరపాటే ఎందుకంటే నాకు అదృష్టం లేదు కష్టపడే కార్యకర్తలు ఉంటారు నష్టపోయే కార్యకర్తలు ఉంటారు పార్టీ అన్న తర్వాత అన్ని అందరూ ఉంటారు కర్ణుడు భీష్ముడు లాంటి మహాయోధుడు కూడా కర్ణుడిని అర్ధరథిని చేస్తాడు మహారథిని చేయడు కర్ణుడు అలుగుతాడు అలా భారతాన్ని చదువుకున్నటువంటి వాడిగా రామాయణాన్ని చదువుకున్నటువంటి వాడిగా నాకు తెలుసు నాకు ఏమైతే భగవంతుడు ఇచ్చాడో అది నాకు దక్కుతుందనే ఉద్దేశంతో పార్టీలో నేను ముందుకెళ్తా ఉన్నా సార్ ఇప్పటివరకు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకే తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఆయన కుమారుడు లోకేష్ పార్టీని హ్యాండిల్ చేయలేరు అని ప్రతిపక్షాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి దీని మీద మీ స్పందన చెప్పండి చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఇటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నా అసలు చంద్రబాబు నాయుడు గారు స్వరూపం కానీ ఆయన మేధస్సు కానీ ఆయన బాడీ కానీ చూస్తే ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను చెప్తా ఉన్నాను ఆయన సాక్షాత్తు షిరిడీ సాయిబాబా అంశతో జన్మించినటువంటి మహానుభావుడైన చంద్రబాబు నాయుడు ఆయన ఒక కార్యక్రమాన్ని మనసులో అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్రపోడాయన ఉడుంపట్టు పడతాడు కార్యక్రమానికి అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన తప్ప ఈ రాష్ట్రంలో ఆ కమిట్మెంట్ కానీ ఆ కార్య నిబద్ధత కానీ ఆ దక్షత కానీ పరిపాలనా దక్షత కానీ ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఏ పార్టీలోనూ ఈ ఆంధ్రప్రదేశ్లో లేడు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన బలాన్ని ఆయనే అంచనా వేయలేక ఓడిపోతున్నాడు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి జాతకం ఆయన చేజేతుల అవకాశాన్ని వదులుకున్నాడు చంద్రబాబు నాయుడు తిరుపతి బాంబు బ్లాస్టింగ్లో బ్రతికి బయటపడ్డాడంటే సామాన్యుడే సార్ ఆయనలో ఎంత దైవశక్తి ఉంది అదే సార్ చంద్రబాబు గారు అయితే మంచి అడ్మినిస్ట్రేటర్ అని మొత్తం ప్రపంచమంతా తెలుసండి అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని హ్యాండిల్ చేయలేరని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీని మీద మీరు ఏం చెప్తారు తప్పకుండా సార్ మీరు అడిగిన ప్రశ్నకి మంచి సమాధానం నా దగ్గర ఉంది ఎవరు అడుగుతారు ఎప్పుడు చెప్దామని చూస్తూ ఉన్నాను నేను లోకేష్ గారు ఎలాంటి వాడు అంటే ఎన్టీ రామారావు గారు మనవడు అంటే తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు తనయుడు అంటే తెలుగు ప్రజల అభివృద్ధి ప్రియుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ఎంత నాయకుడో చెప్పనండి జలగం వెంగళ్రావు లాంటి గొప్ప పరిపాలనా దక్షుడు అవుతాడు లోకేష్ రానున్న రోజుల్లో ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు తోటి నేను ఎందుకు పోల్చట్లేదంటే ఆ బ్లడ్ ఎలాగా లోకేష్లో ఉంది తాతగారి యొక్క వారసత్వం తండ్రి గారి యొక్క వారసత్వం జన్మత ఆయనకు వచ్చినాయి కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత ఈ రాష్ట్రానికి ఒక పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అంతటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు జలగం వెంగళరావు గారు ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైము స్ట్రీట్ లైట్లుగా మెర్క్యూరీ లైట్లను ఇంట్రూ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి మహానేత అలాగే లోకేష్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా లె లెడ్ లైట్లను ఎల్ఈడి లైట్లను గ్రామాల్లో పెట్టినటువంటి దక్షుడు లోకేష్ గారు సరే నవ్విన నువ్వు చేను పండుతుంది చాలామంది ఆయన మీద వేస్తారు లేకపోతే హేళన చేస్తారు అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి చంద్రబాబు నాయుడిని మించి రామారావు గారిని మించి జలగం వెంగళరావు గారిని మించి గొప్ప ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో లోకేష్ చరిత్రలో నిలుస్తాడని నేను చెప్తా ఉన్నాను సార్ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించుకొచ్చని హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ తీర్పుని మీరు ఏ విధంగా పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారు సార్ ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఎన్నికలు అంటే ప్రజాస్వామ్యం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్ని రాజ్యాంగాన్ని చట్టాన్ని కూడా అవహేళన చేస్తూ సవాలు చేస్తూ తన ఇష్టారాజ్యంగా ఏదో చేద్దామని ఆయన పిల్లు మొగ్గలేస్తూ ఉన్నాడు రాజ్యాంగం ముందు ఆయన గంతులు కుప్పిగంతులు చెల్లవు కోర్టుల ముందు ఆయన నియంతృత్వం ఆయన రాక్షస పోకడ ఎట్టి పరిస్థితుల్లో గెలవవు ఈవేళ ఈ రాష్ట్రానికి పంచాయతీ ఎన్నికలు జరిపించడం అనేది కోర్టు బాధ్యత కాదు ప్రభుత్వ బాధ్యత ఎందుకు దాన్ని ఆయన కాదనుకుని కోర్టుకు వెళ్తా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడట అవసరం అండి నీకు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు నువ్వేదో పథకాలు పెట్టి ప్రజలను బొట్టలు వేసుకుంటున్నావు నువ్వు నువ్వు అనుకుంటున్నప్పుడు ఎన్నికలంటే నీ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుందో దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి నీ నీ యొక్క చర్యల్లో నీ పిరికితనం అర్థం పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాన్ని నవరత్నాల ద్వారా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేవేస్తున్నాం కాబట్టి స్థానిక సంస్థలు ఎలక్షన్ జరిపిన వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు మాత్రమే విన్నువుతారు అని చెప్పడం జరుగుతుంది వ్యాక్సినేషన్ ఇస్తున్న ఈ టైంలో ఎన్నికలు కరెక్ట్ కాదని కూడా ప్రభుత్వం వాదిస్తుంది దీని మీద మీరు ఏమంటారు కోర్టు చెప్పింది కదా సార్ ఈరోజు క్లియర్గా చెప్పింది ఎన్నికలు ఎంత అవసరమో ప్రజారోగ్యం కూడా అంతే అవసరం అని చెప్పింది రెండు బ్యాలెన్స్ చేసుకుని గొడవలు లేకుండా ఎన్నికలకి వెళ్ళమని ప్రభుత్వాన్ని ఆదేశించింది అయినా ఈ ముఖ్యమంత్రి ఈ పిరికి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోతానని చెప్పి చెప్తా ఉన్నాడు వాళ్ళ మంత్రులు ఆయన ఎందుకు ఇంత పిరుగుతాను నిజంగా ప్రజల్లో నీ పథకాల పట్ల మోజు ఉంటే ప్రజలు నీ పథకాలను మెచ్చుకుంటే నీకెందుకు భయం అసలు కోర్టుకెళ్ళ ఒక ప్రభుత్వం ఎన్నికలు వద్దని వద్దని కోర్టుకెళ్ళినటువంటి దౌర్భాగ్యం నీకు ఉందంటే అసలు నువ్వు వీరుడు వెలగయ్యో సూర్యుడు వెలగయ్యో నువ్వు మడం తప్పినోడువి మాట తప్పినోడువి ఎలాగయ్యో నీ 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 గురించి ఏదో చెప్తా ఉన్నావు నువ్వు పెద్ద ధైర్యవంతుడు అని ఏముంది నీ దగ్గర ధైర్యం లేదు తెలివి లేదు తెలివి ఉంటే ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకుంటావు అద్దె బుర్ర ఎందుకు తెచ్చుకుంటావు ఏ నాయకుడన్నా నీకులాగా ఎన్నికల్లో ఫెయిల్ అయిపోయి ఎవన్నో తెచ్చుకొని వారి సలహా ప్రకారంగా కుట్ర చేసి కుతంత్రం చేసి అబద్ధాలు చెప్పి పింక్ డైమండ్ అన్నావు ఏది కోర్టులో ఏం చెప్పింది కోర్టు పింక్ డైమండ్ లేనే లేదు అదొక పొలిటికల్ డ్రామా అని చెప్పింది రాజధాని అంతా గ్రాఫిక్స్ అన్నో అది తప్పు అని చెప్పింది హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నో అది తప్పు అని చెప్పింది హైకోర్టు పోలవరంలో అభివృద్ధి ఉందని చెప్పావు ఆరు లక్షల కోట్ల అభివృద్ధి అన్న అవినీతి అన్నో అది లేదని చెప్పింది హైకోర్టు కోర్టులు కోడై కోస్తుంటే బల్లబుద్ధి చెప్తుంటే అసలు నువ్వు నువ్వు పెట్టిన కేసులన్నీ చుట్ట చుట్టి చెత్తబొట్లో పడేస్తుంటే మొట్టికాయ మీద మొట్టికాయ మొట్టతూ ఉంటే ఒక ముఖ్యమంత్రిగా అసలు సిగ్గు లేకుండా ఏ విధంగా అసలు ప్రజల ముందు తలెత్తుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే అంటాను నేను ఇతను జగన్మోహన్ రెడ్డి కాదు దగా మోసం రెడ్డి ఇప్పుడు లేని విధంగా పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్ వరకు ఇస్తున్నాం ప్రతి పేద తల్లి కూడా మాకే ఓటేస్తుంది దాంతోపాటు ప్రతి చోట ఎవరైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకే ఓటేస్తారు మేము ప్రజారోగ్యం దృష్టిలో పెట్టి మాత్రమే ఎలక్షన్స్ వద్దామని ప్రభుత్వం చెప్తుందండి దీని మీద ఏమైనా చెప్తారు ఇళ్ళు పట్టాలకు స్థలాలు కొనడం అనే పెద్ద స్కాము సౌండ్ లేకుండా నవ్వులేశారు లక్షల కోట్లు ఐదు ఎకరాలు ఐదు లక్షలు ఉన్నటువంటి ఎకరం భూమిని నలభై ఎనిమిది లక్షలు కొన్నామని చెప్పి ప్రభుత్వం దగ్గర డబ్బు డ్రా చేసి అది కప్పెట్టడానికి ఇంకొక యాభై లక్షలు డ్రా చేసి అంటే ఒక ఎకరానికి దాదాపు ఎనభై తొంభై లక్షల రూపాయల స్కామ్ నడిచింది ఆ విధంగా ఇళ్ల చెంటు పట్ట పేరుతో లబ్ధి పొందినటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారో అది పక్కన పెడితే ఈ పథకం పేరు మాటున కోట్లు మింగిన తిమ్మింగ్లాలు వైసీపీ పార్టీలో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నాయని చెప్పి నేను కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాను ఫుల్గా ఉన్నాయి ప్రతి గ్రామంలో ఈవేళ అర్హులకి పట్టాలు రాలేదు ఆ పార్టీ పెద్దలు ఇళ్లలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైతే డబ్బులు పుచ్చుకొని పేర్లు పెట్టారో వాళ్ళకొచ్చినాయి తప్ప అమ్ వాళ్ళు అమ్ముకున్నారు సెంటు పట్టాను కూడా ఆ కార్యకర్తలు నాయకులు అమ్ముకున్నారు సొమ్ము చేసుకున్నారు భూమి కొనే దగ్గర కుంభకోణం కప్పెట్టే దగ్గర కుంభకోణం పట్టా ఇచ్చే దగ్గర లంచగొండుతాను ఇన్ని రకాలుగా అవినీతి రాజ్యం వెళ్తుంటే ఇంకా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నేను ఉద్ధరించేశాను ఉద్ధరించేస్తాను నా పథకాలు ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటున్నారని అనుకుంటున్నారు ఒక లారీ వెళ్తూ వెళ్తూ లారీ సామాన్లు పట్టుకెళ్తూ పప్పులు ఉప్పులు పట్టుకెళ్ళే రాలి రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయ్యి కూలిపోయింది అనుకుందామండి ప్రజలు గుంపుగా పోయి ఆ లారీ మీద పడినటువంటి ఆ ఉప్పులు పప్పులు పట్టుకుని పోతారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తున్నాడు ఈ ఇంటికి పంపించి మరి ఎవరు అడగల ఇదంతా అన్నెసరీ ఎక్స్పెండిచరు అనవసరమైనటువంటి ఎక్సర్సైజు సార్ ఇప్పుడు అమ్మఒడికి సంబంధించి డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అలాగే ఇళ్ళ పట్టాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఓట్లే చాలు ఈ సాధిత సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు విజయం పక్కా అని అధికార పార్టీకి చెందిన వాళ్ళు అంటున్నారు దీని మీద చెప్పండి మరి అంత పక్కాగా ఉన్నప్పుడు వీళ్ళు కోర్టుకెళ్ళి వద్దు అని చెప్పి ఎందుకు పారిపోతున్నారండి రావాలి కదా బరిలోకి రావాలి కదా మేము తొడగొడుతున్నాం మేము సవాల్ విసురుతున్నాం ఎన్నికలు మేము సిద్ధమని చెప్తున్నాం మరి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారండి వీళ్ళు ఎందుకు తోక జాడిస్తున్నారండి వీళ్ళు ఎందుకు తోక ముడుస్తున్నారండి వీళ్ళు వీళ్ళకి దమ్ముందా ధైర్యం ఉందా సవాల్ కాటం పంచాయతీలో దమ్ముంటే వైసీపీ నా మీద కానీ నేను పెట్టిన క్యాండిడేట్ మీద గెలవమని సవాల్ చేస్తున్నాను రమ్మానండి ఈవేళ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థానిక ఎన్నికలకి నడుం కట్టి సవాలు విసురుతుంటే వీళ్ళు దొడ్డుదారులు ఎత్తుక్కుంటున్న ఎలక్షన్ ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి ఎందుకంటే ప్రజలు వీళ్ళ యాటిట్యూడ్ని ఈ ముఖ్యమంత్రి మానసిక స్థితిని అసహించుకుంటున్నారు వీళ్ళకి తెలియట్లేదు ఒక్క ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఒక్కడ కూడా ఈ వేళ వరకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి ఉన్న సందర్భం ఒక్కట్లేదు ఇంత భయంకరమైనటువంటి కరోనా ఈ కోవిడ్ విపత్తులో కూడా ఎమ్మెల్యే ఎవరో కూడా ప్రజలను ఓదార్చినటువంటి పా పుణ్యానికి పోలేదు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం వైసీపీ గెలుచుకుంటుందా టీడీపీ గెలుచుకుంటుందా అంటే మీరేం చెప్తారు వైసీపీ ఎప్పుడు కూడా గెలుచుకోలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు అదొక బూటకం మీరు వైసీపీని నేను ఇప్పటికీ ఎప్పటికీ ఇది మొన్న మాత్రం గెలుపు కాదు మొన్నే గెలుపు కానప్పుడు రాబోయే ఎన్నికల్లో అవి స్థానిక సంస్థలు అవ్వచ్చు లేదా మళ్ళీ జమిల ఎన్నికలు అవ్వచ్చు ఏదైనా వైసీపీకి మిగిలింది ఓటమి తప్ప గెలుపు లేదు రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడనేది కూడా అంతే నిజం వైసీపీ పాలన బాగుంది కాబట్టి ఎంపీటీసీ అలాగే కొన్ని చోట్ల జెడ్పీటీసీ అభ్యర్థులు ఎనానిమస్గా ఆ సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది దీని మీద మీరేం చెప్తారు అందుకే కదండి ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళ యొక్క దండనీతితోటి నీతితోటి దౌర్జన్యంతో తోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని డిస్క్వాలిఫై చేసి కొన్ని చోట్ల నామినేషనే వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టించి ఒక భయంకరమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికల్లో తీసుకొచ్చి ఎన్నికలు ఆగిపోవడానికి ప్రధాన కారకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు ధర్మబద్ధంగా జరిపించాలి ఎన్నికలు ధర్మ పోరాటం చేయాలి దొంగ పోరాటంతో నీ గెలుపు ఒక గెలుపు ఎలాగోతుంది చెప్పండి ధర్మ పోరాటం కావాలి మేము ధర్మ పోరాటం చేసే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇటువంటి దొంగ పోరాటం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు నువ్వు దొంగతో నువ్వు దొంగ పోరాటానికి అలవాటు పడ్డావు దానివల్ల ఎనానిమస్గా అభ్యర్థులను ఎగ్గించుకుని అనుకుంటా భయపెట్టారండి ఫస్ట్ భయపెట్టారండి నువ్వు తగ్గిపో వినలేదండి నామినేషన్ వేసాడండి అక్కడ ఏదో చిన్న వంక చూపించి అధికారులతో చెప్పి డిస్క్వాలిఫై చేయించారండి మూడోది ఏంటంటే కొన్ని చోట్ల డబ్బు పోసారండి డబ్బు దౌర్జన్యం అధికారులను మ్యానిఫులేట్ చేయడం ఈ మూడు సూత్రాలతోటి మొన్న ఆగిపోయిన ఎన్నికల్లో చాలా చోట్ల యునానిమస్ అని చెప్పి ఏకగ్రీవాలని చెప్పి డప్పు కొట్టుకున్నారండి సరే ఇప్పుడు హిందూ దేవాలయాలపై రాష్ట్రంలో ఎక్కువ లేని విధంగా దాడులు జరుగుతున్నాయి దేని గురించి దా దాడు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు అదే కదండి ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో దేవాలయాల మీద దాడులు కానీ దళితుల మీద దాడులు కానీ ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలలో అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా ధైర్యంగా చెప్పారు ఆయన మొన్న రామతీర్థం వెళ్ళి కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి స్ట్రాటజీ ప్రతి స్టెప్పు ప్రతి నిర్ణయం పార్టీని రోజు రోజుకి గంట గంటకి బలోపేతం చేస్తూ బాహుబలిలాగా తయారవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ బాహుబలి ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అనే పొలిటికల్ పిగ్మి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం రానున్న రోజుల్లో అది స్థానిక పోరావచ్చు అసెంబ్లీ అవ్వచ్చు లేకపోతే జాతీయ పోరావచ్చు ఇప్పుడు దేవాలయాల మీద జరుగుతున్న దాడులు వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు ఎవరుంటారండి దేవాలయాల మీద దాడులు జరుగుతుందంటే ఎవరుంటారో సిబిఐ ఎంక్వైరీ అయితే తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇప్పుడు రామతీర్థంకి సంబంధించి అక్కడ మీ కళా వెంకట్రావు గారు మీ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది రాత్రి రామ రామతీర్థంలో విజయసాయిరెడ్డి గారి మీద చెప్పులేశారని దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అదే కదండి రెడ్డి గారు కంప్లైంట్ ఏ విధంగా రాసి పంపించాడంటే నన్ను చంపడానికి చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి ఇది ఈ ఈ సెక్షన్ల ప్రకారంగా అరెస్ట్ చేయండి అని సెక్షన్లు కూడా ఆయన వేసి పోలీసులకి డైరెక్షన్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఒక దళిత ఆడబిడ్డకి హోంమంత్రి ఇచ్చి ఆవిడని ఇంట్లో కూర్చోపెట్టి ఆవిడకి అధికారం లేకుండా చేసి ఆవిడికి సంతకం పెట్టడానికి పెన్న లేకుండా చేసి ఈ ఈ విజయసాయిరెడ్డో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి హోంమంత్రిగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడిని ముప్పై ఎనిమిది సంవత్సరాలు పదవులో ఉన్నటువంటి కళా వెంకట్రావు లాంటి సాత్వికుణ్ణి సౌమ్యుణ్ణి మడ్ర చేయడానికి వచ్చి తనను మడ్ర చేయడానికి వచ్చారని చెప్పి కళ్ళబొల్లి కంప్లైంట్లు ఇచ్చి అర్ధరాత్రి మూడు వందల మంది పోలీసులను ఆయన ఇంటికి పంపించి ఆయన అరెస్ట్ చేయించారంటే మరి పోలీసులే కదా పర్మిషన్ ఇచ్చారు రామతీర్థం వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు ఇచ్చిన పర్మిషన్ పట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళాడు వాళ్ళని చంపడానికి వెళ్ళాడండి అంటే ఈ కంప్లైంట్ విజయసాయి రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కానీ లేకపోతే విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రభుత్వం విజయసాయిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కోర్టుల్లో తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నటువంటి కేసులు కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి తప్పుడు కేసులని తేలిపోతుంటే వీళ్ళ అబద్ధాలు ఒక్కొని ఒక్కొక్కటి బయటపడతా ఉంటే ఏం చేయాలో తెలియక ఈవేళ ప్రభుత్వం పూర్తిగా అటర్ఫ్లాప్ అయిపోయింది దాన్ని కవర్ చేసుకోవడం తెలియక ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి దాడులకి అరెస్టులకి అక్రమ అరెస్టులకి పాల్పడుతూ పోలీసులని మీద కుదులుతూ ఉన్నారు అందుకే ప్రజాకవి గద్దర్ అంటాడు నిజాం టైంలో ఉద్యమం చేసేటప్పుడు రజా రజాకారులకి ఉద్యమం జరిగేటప్పుడు గద్దర్ మా భూమి సినిమాలో ఒక పాట పాడతాడు అది ఎంత మంచి పాట అంటే ఈ నిజాము నిజాము ఈ పల్లెల్లోకి జనాల మీదకి పోలీసుల్ని మిలిటరీలని పంపించి ఇంట్లో ఉన్న వాళ్ళని లాగి కొట్టి పొడిచి తన్ని వాళ్ళ అన్ని దోచుకుని వెళ్ళేవారు అంత అయినటువంటి రాజ్యం తెలంగాణలో అప్పుడు హైదరాబాద్లో జరుగుతూ ఉండేది అప్పుడు ఒక అద్భుతమైనటువంటి పాట ప్రజాకవి గద్దరు రాసి పాడడం జరిగింది అదేంటంటే పోలీసు మిలిటరీ రెండు అనుకుని మా పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా పోలీసు మిల్ట్రి రెండు బలవంతులానుకూని మా పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడా రాళ్ళు నింపి వడివడిగ కొడితేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల జల్లితేను నీ మిల్ట్రి బారిపోయిరో నైజాము సర్కరోడా నాజీల మించినవురు నైజాము సర్కరోడా అన్నాడు అటువంటి ప్రజా ఉద్యమం ఈ రాష్ట్రంలో ఈ నియంత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా త్వరలో రాబోతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై పెట్టిన కేసులని అక్రమ కేసులని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా పోలీసు బలం తప్ప పోలీస్ అటాక్ తప్ప పోలీసులతో కక్ష సాధించడం తప్ప ఇంకొక బలం కానీ ఇంకొక వ్యూహం కానీ ఇంకొక నైపుణ్యం కానీ ఈ ముఖ్యమంత్రికి ఈ ఆ వైసీపీ పార్టీకి ఆ పార్టీ నాయకులకి లేనే లేదు ఇదే మార్గం అండి అధికారం ఉన్న పోలీసుల మీదకు పంపి చేయడం కూడా ఒక గొప్ప అది గొప్ప బలమా అది గొప్ప దమ్మున్న పని అది ఇటీవల గతంలో చూస్తే మద్యం ధరల మీద మద్యం ధరలు అధికంగా పెంచేశారని ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు తర్వాత రోజు అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే మొన్న ఒక అతను రోడ్లు సరిగ్గా లేవని ఒక ఎమ్మెల్యేని ప్రశ్నించడం జరిగింది తర్వాత రోజు అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే గుడివాడలో ఒక ఎస్ఐ ఆ ప్యాకెట్ స్థావరాలపై దాడి చేశాడు తర్వాత రీసెంట్గా ఆ ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే దీని దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఏముందని కూడా ప్ర ప్రశ్నకు సంఖ్యళ్ళు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకు సంఖ్యళ్ళు ప్రతిపక్షాలకు సంఖ్యళ్ళు టోటల్గా ఈ రాష్ట్రానికే సంఖ్యళ్ళు ఈ సంఖ్యళ్లను పగలగొట్టడానికే చంద్రబాబు నాయుడు నడుం కట్టాడు ఈ శృంఖలాలను పగలగొట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి బయటికి గెంటడం కోసం వెళ్ళగొట్టడం కోసం తెలుగుదేశం పార్టీ నూతనోత్తేజంతో వస్తూ ఉంది దళిత మహిళలు దహి దళిత నాయకులు దళిత మేధావులు దళిత ఉద్యమకారులు దళిత డాక్టర్లు దళిత మేజిస్ట్రేట్లు దళిత న్యాయవాదులు ఒక పక్క మరో పక్క దేవాలయాల మీద దాడులు ప్రశ్నించేవాడు ఆత్మహత్య చేసుకోవడం ప్రశ్నించే ఉన్నవాడు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటాడండి అంటే ప్రశ్నించిన వాడిని చంపేసి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి అక్కడతో దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు ఇలా ఎంతమంది ఉసురు పోసుకొని ఈ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తాడో రానున్న రోజుల్లో మళ్ళీ పార్టీని గెలిపించుకుంటాడో ప్రజలు తేల్చడానికి ఎన్నికల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం సార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీకు మీరు ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ఏమైనా కార్యక్రమాలు చేపట్టబోతున్నారా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు పాత్ర నా వంతు నా వంతు కృషి ఇప్పటికే పార్టీ ఆదేశాల మేరకు నేను చేస్తూ ఉన్నానండి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని చేయడానికి అవసరమైతే ఈ ప్రభుత్వం మీద ఎంతటి యుద్ధానికైనా నేను ఎల్లవేళలా సిద్ధమే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే జడిచేది జంకేది నా రక్తంలో లేదు కాబట్టి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం నేను ఒక సమిధన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను ఓకే వియర్స్ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారి చెప్పిన విషయాలు తెలుసుకున్నాం మరో గెస్ట్ హవర్ కార్యక్రమంలో మరో అతిథిని కలుసుకుందాం నమస్తే